రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇవాళ బాబుతో కాసాని ములాఖత్ అయినట్లుగా కూడా మరొక వార్త. పార్టీ బలంగా ఉంది, అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని కాసాని అనడం వెనుక ఆంతర్యం ఏమిటి? అసలు జైల్లో ఉన్న చంద్రబాబు, బయట ఉన్న లోకేష్, మీకు అసలు ఏం బ్రీఫింగ్ ఇచ్చారో చెప్పాలంటున్నారు తెలంగాణ టీడీపీ శ్రేణులు అభిమానులు. రైట్, ఈ మొత్తం అంశాలపై చర్చించేందుకు వాల్గన్ న్యూస్ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. ఆయన అడిగి తెలుసుకుందాం, లోకేష విశ్లేషణ జరుపుదాం. నమస్తే మధుసూదన్ గారు. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక నాగర్ కర్నూలు కాంగ్రెస్ ను వీడబోతున్న నాగం జనార్దన్ రెడ్డి 2-3 రోజుల్లో బీఆర్ఎస్ లోకి అనే ఒక ప్రధానంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఒకవేళ అదే నిజమైతే కనుక ఆ కూచుకుల రాజేష్ పరిస్థితి ఏమిటి? కూచుకుల రాజేష్ పక్కన పెట్టండి, అసలు ఈ నెల వెళతారు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి ఇప్పటిదాకా ఆయన చేస్తున్న వాదన ఏంటంటే, నేను బీఆర్ఎస్ కు కేసీఆర్ కు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో ప్రాజెక్టుల పైన పోరాడుతున్నాను, మీరు చేస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా అక్రమము, అన్యాయం, సరిగా లేవు, డబ్బులు తీసేసుకుంటున్నారు కానీ ప్రాజెక్టులు కట్టట్లేదు అన్న మిషతో నేను న్యాయస్థానానికి వెళ్ళి గట్టిగా పోరాడుతూ ఉన్నాను. మళ్ళీ నాకే టికెట్ ఇవ్వట్లేదు అని నిలబడిన దాకన్న వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ కు వెళితే కనుక ఏం చేస్తారు? అంటే అప్పటి పోరు న్యాయస్థానంలోనూ ఇప్పటిదాకా ప్రాజెక్టుల పైన ఆయన పోరాడుతున్న పోరాటాలు మడిచి జోబులో పెట్టేసుకుంటారా? కేసులను విత్డ్రా చేస్తారా? మళ్ళీ కేసులను విత్డ్రా చేస్తే ఆయన పోరాటం చేస్తున్నది ప్రాజెక్టుల కోసమా, ప్రజలకు నష్టం జరగరాదనా, లేదా తనకు నష్టం జరగరాదనా? ఒక రాజకీయ నీతిజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు అనుకుంటున్నారు, ఆయనకు సీనియారిటీ వేరే ఉంది. ఓకే, ఆయన అడిగిన టికెట్ ఇవ్వలేకపోవడం అనే విషయంగా కొంచెం ఆలోచించాల్సింది, ఎందుకంటే ఆయన వేడుకున్నాడు ఈ వచ్చే ఎన్నికల్లో కావాల్సింటే నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను, ఈసారి ఎన్నికల్లో నాకు ఇవ్వండి అయ్యే అవకాశం అని ఆయన అడుక్కున్నాడు. ఆయన అంత అడిగినా కూడా కాదన్నటువంటి పరిస్థితి రావడం నిజంగా కాస్త ఆలోచించదగ్గ విషయం. అయితే వాళ్ళ లెక్కలు ఏముంటాయో, వాళ్ళేం ఆలోచిస్తుంటారో, వాళ్ళకి ఏం బ్రీఫింగ్ వచ్చి ఉంటుందో, ఎందుకంటే ఈసారి వాళ్ళు గట్టిగా కాంగ్రెస్ ఏమనుకుంటుంది, బై హుక్ ఆర్ క్రూక్ గెలవాలి అని అనుకుంటుంది. ఈ నేపథ్యంలోన గెలిచే గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి అని, అంటే ఒకటి మనకు డౌట్ అవ్వచ్చు, గెలిచే గుర్రాలకు టికెట్ ఇవ్వాలి అనుకోవడం ఓకే, టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ గెలిచే గుర్రాలేనా అదొక అనుమానం అని అనుమానం వస్తే మళ్ళీ అధిష్టానం నమ్ముతుంది, దానికి మనం ఏం చేద్దాం? ఇప్పుడు నేత ఎవరికైతే నమ్ముతారో, నాయకుడు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే పరిలోకి నిలుస్తారు. సెకండ్ థాట్ ఏముంటుంది? పైగా వాళ్ళు ఏమంటారు, సశాస్త్రీయంగా మేము బ్రీఫింగ్ తెచ్చుకున్నాం, సర్వే రిపోర్ట్లు తెచ్చుకున్నాం, చాలా చాలా నివేదికలు మా దగ్గరకు వచ్చాయి, వాటన్నిటిని కాచి మరిగించి వడబోసి, మరి ఇంత జరిగేయలేదో తెలియదు, అంత కాచి వడబోసి మరగాస్తే పారాచూట్ నేతలకు, వలస వచ్చిన నేతలకు అంతమందికి టికెట్లు ఎట్లా ఇస్తారు? దాదాపు 30 మంది 100 మందిలో మళ్ళీ ఎట్లా ఇస్తారు మీరు? సో ఇదొక పెద్ద క్వశ్చన్. 45 మందిలోనే 20 మంది ఉన్నారట్టు ఉన్నారు. సో ఈ లెక్కలు చూసుకుంటే వాళ్ళు బయటకు చెప్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నది మరొకటి. సరే, అవన్నీ పక్కన పెడదాం. మీకు నాగం జనార్దన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు, ఆయన ఏమన్నాడు, నాకు టికెట్ ఇవ్వకపోతే నేను స్వతంత్రంగా బరిలో నిలుస్తాను అన్నాడు. ఆయన ఒకవేళ స్వతంత్రంగా బరిలో నిలిచి గెలిచిన తర్వాత ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయనకు విలువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లోకి ఒకవేళ కనుక వెళితే ఇప్పటిదాకా ఆయన సంపాదించుకున్న క్రెడిట్ మొత్తం కూడా ఇబ్బందిలో పడుతుందేమోనని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా సందర్భంలో వోల్గా న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, నేను పోరాడాను అంటే ఆయన అసహనం అప్పట్లోనే వ్యక్తం చేశారు. ఏమైనా అసహనం వ్యక్తం చేశారు? జూపల్లి కృష్ణారావు ఎవరు, పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి వీళ్ళంతా ఎవరు? వీళ్ళు నింద కాకముందు వచ్చినటువంటి నాయకులు. వీళ్ళు 2-3 స్థానాలు అడగడం ఏంటి? వీళ్ళు అడిగిన స్థానాలకు వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి? ఎక్కడ పోతుంది, ఏమవుతుంది? సీనియర్లకు మర్యాద లేదా? అసలు మహబూబ్ నగర్ నియోజకవర్గం మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలోన నా ముద్ర లేనే లేదా, నేను నాయకుని కాదా అని ఆయన చాలా ఆవేశంతో మాట్లాడిన మాట అయితే వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు. అయితే ఇంత మాట్లాడిన వ్యక్తి, ఇన్ని కామెంట్లు చేసిన వ్యక్తి తానొక్కటే కేసీఆర్ కు ఎదురొడ్డి పోరాడుతున్నాను కాంగ్రెస్ లోనా అని చెప్పుకున్న వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ లో గనక వెళితే మళ్ళీ ఆయన పరిస్థితి ఏంటో ఆయనే ఆలోచించుకుంటే బాగుంటుంది, ఒకవేళ ఈ వార్త నిజమైతే. యా, ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆయన ఉంటారని అయితే సగటు సామాన్యుడి ఒక పౌరుడిగా మన అందరికీ అనుమానం. కాంగ్రెస్ లోనే ఆయన అసంతృప్తి రగిలిపోతున్న మాట అయితే వాస్తవం. పైగా ఆయన ధర్నా చేయడానికి కూడా కూడుకున్నాడు, ప్రెస్ మీట్ లో కూడా చాలా చాలా పైగా ఇవే నాకు చివరి ఎన్నికలు అంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ఆయన ఏమంటే, ఇంకా నేను ఎన్నాళ్ళు పోటీ చేస్తాను, చివరిగా నాకు ఒక్కసారి టికెట్ ఇచ్చేసేయండి, నేను గెలుస్తాను అని ఆయన అంటున్నారు. ఆయన బలంగా చెప్తారు. పైగా నాగర్ కర్నూలు ఆయన సొంత కిల్ల, ఆయన 4-5 సార్లు గెలిచారు ఆయన. సో ఆయనకు అది ఉంది, ఆయన
అక్కడ ఆయన గెలిచిన దాఖలాలు ఉన్నాయి, ఆయన ముద్ర ఉంది నాగర్ కర్నూల్లోన, ఇవన్నీ ఓకే. కానీ ఇప్పుడు ఆయన టికెట్ ఇవ్వడం వెనక మళ్ళీ దామోదర్ కూచిగూడ దామోదర్ రెడ్డి వ్యూహము, జూపల్లి కృష్ణారావు వ్యూహం ఏమైనా పనిచేసిందా? ఆయన తన కొడుకు టికెట్ ఇప్పించుకోవడానికి ఈయనకి ఏమైనా మొండి చేయి చూపించారా? నాగంకు నాగం పెట్టిందా కాంగ్రెస్? మళ్ళీ ఇవన్నీ కూడా ఆలోచించాలి ఖచ్చితంగా అండి. అలాగే మరొకవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తాం, కేసులు ఎత్తి వేస్తాం అన్నట్లుగా రైతు జేసీకి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా చెప్పుకోవాలంటే గనక ఎన్నికల స్ట్రాటజీ అంట, ఎన్నికల స్ట్రాటజీ కావచ్చు. ఒకప్పుడు రైతు ఉద్యమం ఖచ్చితంగా జరిగిందండి ఇది, మాస్టర్ ప్లాన్ విషయం, మహబూబ్నగర్ విషయంలో కావచ్చు, కామారెడ్డిలో కావచ్చు. మాస్టర్ ప్లాన్ నెపంతో విలువైన భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు అని, అంతెందుకండి నేషనల్ హైవేకి సంబంధించి భూములు పూలింగ్ చేస్తామన్నా కూడా మహబూబ్నగర్ జిల్లాలోనూ బ్రహ్మాండమైనటువంటి ధర్నాలు రాస్తా రోకలు జరిగాయి. అవునండి. అంటే ఒకటి మీరు రైతులకు వాళ్ళు చెప్పొచ్చు, అభివృద్ధి పేరిట మేము చేస్తుంటే మీరు ఇట్లా అడ్డుకుంటే ఎలా అని. సరే అభివృద్ధి పేరిట మీరు భూములు లాక్కుంటారు, సరే మాకు సరైనటువంటి ధర కాంపెన్సేషన్ ఎక్కడ ఇస్తున్నారు మీరు అని కూడా రైతులు అడుగుతున్నారు. ఇక్కడ కూడా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మీరు రద్దు చేయకపోతే కేసీఆర్ కు పోటీగా నిజామాబాద్ లో ఎట్లాగైతే పసుపు రైతులు ఎన్నికల బరి పెట్టారో మేము కూడా నామినేషన్ వేస్తాము అన్న మాటకు వాళ్ళు హెచ్చరించారు, దిగి వచ్చినట్టుగా కనిపిస్తుంది. నేననేది ఏంటంటే ఓకే ఇప్పుడు నువ్వు దిగి వచ్చావు, ఏదో సర్దుబాటు చేసావు, రైతులను గోడు పట్టించుకున్నావు, దాన్ని ఎవడు కాదండి. ఈ మాట నువ్వు ఎన్నికల ముందు చేస్తే కేవలం ఎన్నికల కోసం చేసినట్టు అపప్రచారం నీకు రాదా? అవునండి. ఈ మాట ఏదో ముందు చేయొచ్చు కదా. కేసీఆర్ గారు కాస్త బుద్ధి ఉపయోగించి ఎందుకు లేరా బాబు వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు అని ఒక్క మాట మీరు అనుకుని దాన్ని పక్కన పెట్టి ఉండింటే కనుక మీది ఎంత ఉదారత ఉండేది. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఎన్నికలు అయ్యే ముందే జనాలు గుర్తుకొస్తారు, రైతులు గుర్తుకొస్తారు, సమస్యలు గుర్తుకొస్తాయి, వాళ్ళకి ఏమైనా చేద్దామనేటువంటి విజ్ఞత గుర్తుకొస్తుంది. కానీ అంతకు ముందు అసలు వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు తక్కువ అనడానికి ఇదొక్కటే ఉదాహరణ. దిస్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పటిదాకా రైతులు పట్టించుకుని వాడు ఆఖరి విషయంలో ఎందుకు పట్టించుకుంటున్నావు? ఒక్కవేళ రేపొద్దు మీరు గెలిస్తే మళ్ళీ కామారెడ్డి ప్లాన్ రాదన్న నమ్మకం ఏంటి? మీరేం హామీ ఇవ్వగలరు? మళ్ళీ మీరు ఇతర వ్యక్తి ఇస్తారు. ఒకసారి తెచ్చి దాన్ని పక్కన పెట్టిన వాడు మరోసారి తీసుకున్నా కూడా దాని ఎక్కడ రూల్ ఉందా? ఏమనంటే అభివృద్ధి అని అంటారు. సో వీటన్నిటి గురించి కూడా అందరూ వాళ్ళు వీళ్ళని కాదు అన్ని పార్టీల నాయకులు కూడా కాస్త ఆలోచించవలసినటువంటి విషయం. అవునండి. సో చూద్దాం, ఆల్రెడీ అప్పట్లోనే ఈ రైతులు చేపట్టిన ఈ ఉద్యమానికి కావచ్చు, స్థానికులు చేపట్టిన ఉద్యమానికి కావచ్చు, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కూడా ఆ రోజు మద్దతు పలికిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ క్రమంలో మీరు అన్నట్టుగానే కామారెడ్డిలో సీఎం అని రేసులో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్రెడీ ఇప్పుడు కామారెడ్డిలోన మళ్ళీ రేవంత్ రెడ్డిని నిలబెట్టాలని చర్చ కూడా ఒకటేదో సాగుతున్నట్టుగా ఉంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ చూసుకుని బహుశా వాళ్ళు మెట్టు బేషరత్తుగా దిగినట్టు అనిపిస్తుంది. మంచిది మంచిది మంచిది. సో ఇప్పుడైనా రైతుల మొర మీ చెవిలో పడింది, సంతోషం. ఇదే మాస్టర్ ప్లాన్ రెండు మూడు చోట్ల కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. సో కామారెడ్డి మాదిరిగానే ఒక్కటి మాస్టర్ ప్లాన్ వేసిన ప్రతి చోటు కూడా నిరసనలు వ్యక్తం చేస్తే వాటిని మడిచి మూలన పెట్టేయమని కాదు. ఎందుకంటే నగరం విస్తరిస్తూ ఉంటుంది, నగరం విస్తరిస్తున్నప్పుడు జనాభాకు అనుకూలంగా రాబోయే 50 ఏళ్లకు ఆశించి లేదా 100 ఏళ్లను అంచనా వేసుకుని నగరాన్ని విస్తరించడం అనేటువంటి తప్పేమి కాదు. ప్రజల యొక్క ఒక్కటండి, ఎక్కడైనా కానీ మీరు గమనించండి ఈవెన్ ప్రాజెక్టులు నిర్మాణం అప్పుడు ముంపు గ్రామాల రైతులు ఎవరైనా కానీ ఇష్టపూర్వకంగా పల్లెలు వదిలి వెళ్ళిపోతారండి? ఎవరు వాళ్ళు యాక్చువల్గా అంతెందుకండి, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిలో రైతులు భూములన్నింటినీ త్యాగం చేశారు పూలింగ్ కింద. అవి 2 పంటలు ఇచ్చేటువంటి భూములు, ఆ భూముల్ని స్వచ్ఛందంగా త్యాగం చేశారు. వాళ్ళు ఎంత పెద్ద త్యాగం అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఆ రైతులకి ఏం మిగిలింది? ఏమీ మిగిలింది. పైగా ఏంటి, ఇవాళ హరీష్ రావు ఏదో సభలో అన్నారు మీరు నమ్మి ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతులకు అధికారం ఇస్తే కనుక బంగారం లాంటి తెలంగాణ నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్రలో చూస్తారు కదా అమరావతి ఏమైపోయింది, దిక్కుమొక్కు లేకుండా తయారైందని ఒక కామెంట్ కూడా చేశారు ఆయన. అసలు తెలంగాణ ఎన్నికల్లోనూ పదే పదే ఆంధ్ర ప్రస్తావన తీసుకురావడం అనేటువంటిది ఒక రకంగా అందరు దీన్ని దుర్మార్గం అని కూడా అంటున్నారు. ఎందుకు మీరు తీసుకురావాలి? ఇప్పుడు ఇదే ప్రతి ఒక్క విషయంలోనూ అంటున్నారు. అక్కడ చూడు చంద్రబాబు నాయుడు విషయం గురించి మాట్లాడుతూ కూడా అన్నారు. ఏమన్నారు మొన్న, కేసీఆర్ అనుకుని ఉంటే కనుక రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించేవాడు కదా, ఇంతకాలం ఊరుకునేవాడా? ఆయన పనివాడే కానీ పగవాడు కాదు. పక్క రాష్ట్రంలో ఉన్నట్టు రాజకీయ నాయకులు కక్షలకు పోయి ఒకరినొకరు జైల్లో పెట్టించుకో, నిన్న ఒకరిని జైల్లో పెట్టి ఇవాళ ఇంకొకరిని జైల్లో పెట్టే పరిస్థితులు ఇక్కడ లేవు అని చాలా దారుణమైన డెరిగేటివ్ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ పని చేస్తారు.
మరి అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ కథ ఏంటి ఆలోచించుకోరు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదండి, ఆఫ్టర్ 10 ఇయర్స్ కదా అయ్యింది విడిపోయి. మరి అంత మాత్రమే మీరు పక్క వాళ్ళు అయిపోయారు, వాళ్ళ మీద ఏమైనా కామెంట్ చేయొచ్చు అంటే కనుక దాని ఫలితం అలాగే ఉంటుంది. అలాగే మరొక వైపు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ ను వీడిపోతున్నారు పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఇప్పటికే జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో బీజేపీ వైపు చూస్తున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి. సో ఈ మ్యాటర్ అంతా పక్కన పెడితే అండి, పాత బస్తీ విషయానికి వస్తే గనక కాంగ్రెస్ చేసినటువంటి ఒక మొదటి తప్పిదం ఆ పార్టీ శ్రేణుల నుంచి ఎదురవుతున్నటువంటి అనేక విమర్శలు. ముస్లిమేతర క్యాండిడేట్స్ జూబ్లీ హిల్స్ నుంచి ఆల్రెడీ తన సోదర అయినటువంటి ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డికి ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకే ఫ్యామిలీ నుంచి 2 టికెట్లు ఇవ్వమంటారు. ఇవాళ మరి అలా ఇప్పుడు ఇవాళ కుమార్ రెడ్డి అదే విష్ణువర్ధన్ రెడ్డి అదే మాట అవును, ఒకే కుటుంబం నుంచి 2 టికెట్లు ఇవ్వము అంటున్నారు. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కెట్లు ఇచ్చారు. మైనపల్లి హనుమంతరావు ఎక్కడి నుంచి మళ్ళీ మీరు కావాల్సిన వాళ్ళకైతే మీరు టికెట్లు ఇచ్చుకోవచ్చు. నా దగ్గరకు వచ్చేసరికి కుటుంబం అంటే వచ్చిందా, పీజేఆర్ అంటే ఏంటి, ఆయనకున్న పేరు ఏంటి, ఆయన కొడుకు నేను చేస్తున్న సేవలు ఏంటి, కాంగ్రెస్ కు నేను ఇంతకాలం చేసిన సేవలు ఏంటి, జూబ్లీ హిల్స్ లో నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు టికెట్ ఇవ్వకుండా ఎలా ఉంటారు, అజారుద్దీన్ కి ఇచ్చారు టికెట్. అజారుద్దీన్ కి ఇచ్చారు. ఇప్పుడు స్వతంత్రంగానే బెర్ల నిలుస్తాను అంటారు. జూబ్లీ హిల్స్ ఏరియాలో ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ఉంది, ఆ ఓట్ బ్యాంకులు నాగే ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యాలని అజారుద్దీన్ కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఆయన పేరు ఉన్న ఫలంగా 2-3 రోజుల నుంచి ఒకసారిగా పైకి వచ్చారు. అజారుద్దీన్ కి మళ్ళీ అంత ఇది ఉందా, అసలు వాళ్ళ కమ్యూనిటీలోనే ఆయనకి ఎంత సింపతి ఉంది, ఎంత గుడ్ నేమ్ ఉంది కూడా చెక్ చేసుకోవాలి కదా. సరే ఉంటే ఉండొచ్చు, కానీ ఈ అబ్బాయి కూడా మొత్తం నుంచి కూడా పీజేఆర్ కొడుకు బ్రహ్మాండమైనటువంటి పేరు సంపాదించారు. అవును, మళ్ళీ చూడాలి. ఒకవేళ నిజంగా గనక ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు లేదనేది పక్కన పెడితే, ఆయన ఇండివిజువల్ గా గనక ఒంటరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే గనక పరిస్థితి ఎలా ఉండబోతుంది, గ్యారంటీ త్రిముఖ పోర్ అయిపోతుంది కదా. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇండిపెండెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ దెబ్బే అది. బీజేపీ ఇండిపెండెంట్ గా వాళ్ళు గెలుస్తారో లేదో పక్కన పెట్టేస్తే వీళ్ళకి వచ్చే ఓట్లని వాళ్ళు చీల్చేసినట్టే కదా లెక్క. ఎప్పుడైతే త్రిముఖ పోర్ అయిపోయిందో మళ్ళీ గెలిచే అవకాశాలను తగ్గిపోయినట్టే. ఒకే కుటుంబంలో 2 టికెట్లు అన్న వాదన ఈయన దగ్గర ప్రస్తావించకుండా ఉంటే బాగుండేది, వేరే రీజన్ చెబితే ఏం చెప్తారండి, ఏం చెప్పగలరు చెప్పండి, ఇంకేం చెప్పగలరు, అదొక్కటే మిగిలింది. అది చెప్పగానే ఈయన వెంటనే అన్నాడు, ఈ రోజు మీడియా ముందే అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వలేదా, మైనపల్లి హనుమంతరావుకు ఆయన కొడుకు ఇవ్వలేదా, మళ్ళీ ఒకే పార్టీ వేరే పార్టీ వచ్చిన వాళ్ళకి 2 టికెట్లు ఇచ్చినప్పుడు దీన్ని నమ్ముకొని ఇదే పార్టీ ఉన్న మాకు కుటుంబ సభ్యులు అని అంటారా మీరు, ఎట్లా అంటారు మీరు అని ప్రశ్నించాను. మొత్తానికి అయితే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ జూబ్లీ హిల్స్ స్థానం విషయంలో ఏమైనా తప్పిదం చేసిందనంటే గనక విష్ణు కుమార్ రెడ్డి ఆయన వర్గీయుల నుంచి వస్తున్న మాట అయితే ఇది కొంచెం కుట్రకూర్తంగానే జరిగిందని కూడా అనేక వాదనలు అయితే తెరపైకి వస్తుంది. చూడదాం, ఆల్రెడీ 30 పోలింగ్ జరగబోతుంది. నిజంగా 30 దాకా వద్దు, ఈలోగా ఎవరు నిలబడతారు, ఎవరు రిపెల్స్ ఏం పోతాయో, అసంతృప్తి జ్వాలలు ఈ రోజు కాంగ్రెస్ లో చాలా చోట్ల రెండో లిస్ట్ పెట్టిన చిచ్చు అంత చాలా దారుణమైనటువంటి చిచ్చు పెట్టింది. అలాగే మహేశ్వర నియోజకవర్గం గురించి మనం ప్రధానంగా చర్చించుకోవాలి. కిచెన్ గారు లక్ష్మణి ఆయన స్థానికేతరుడు, ఆయన ఇక్కడ ఎలాగా ఉంటాడు. ఆల్రెడీ ఇప్పటికే 4 అభ్యర్థులు ఆశావహులు అంటే బడంగపేట మేయర్ బిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి ఇక్కడికి వచ్చారన్నట్టుగా పారిజాత నరసింహారెడ్డి ఐ థింక్, అలాగే 3-4 ఉన్నారు ఆశావహులు అక్కడ. వాళ్ళందరినీ కాదని మహేశ్వరం టికెట్ కిచెన్ గారు లక్ష్మారెడ్డికి ఇవ్వటం వెనుక ఆంతర్యం ఏమిటి కాంగ్రెస్? అంటే ఒకటి అంటే అన్నింటినీ ఒకే ఘాటును కట్టి చూడలేము. అంటే ఓకే కేఎల్ఆర్ గారికి తాండూరులోనే చాలా పట్టుండొచ్చు, చాలా కాలంగా ఆ నియోజకవర్గంలో ఆయన పని చేసుకుంటూ వస్తున్నారు, ఆయనకంటూ ఒక గుర్తింపు ఉండి ఉండవచ్చు, ఉంది కూడా, దాన్ని మనం కాదనిలేము. కాకపోతే అదే చెప్పేది, అన్ని నియోజకవర్గాలు ఒకే పరిస్థితి, ఒకే కాలమాన పరిస్థితుల్లో ఉండవు, ఒక్కొక్క చోట ఒక్కొక్క థీరీ అప్లై అవుతుంది. ఇక్కడ ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి గారు ఆ లెక్కలు చూసుకుంటే కనుక ఇతర స్థానికేతరాలు అనుకుంటే ఆమె కూడా స్థానికేతరాలు కదా, చేవెళ్ల నుంచి ఇక్కడికి వచ్చారు కదా, సో ఈయన తాండూరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెడతారు. సబితా ఇంద్రారెడ్డి గారికి కొంచెం నెగిటివ్ వేవ్ వస్తుంది అన్న మాట అయితే అసలు మన ఓల్గా న్యూస్ రివ్యూలోనే బయటపడింది, నిన్న కూడా మనం మాట్లాడుతాం. సో ఈ నెగిటివిటీని క్యాష్ చేసుకోవడానికి ఒక సరైన సమర్థుడైన నాయకుడు కావాలి కదా. నెగిటివిటీ ఉండడం వేరు, ఆ నెగిటివిటీని ఓట్ల రూపంగా మార్చుకోగలిగే సత్తా ఉన్న నాయకుడు ఉండడం వేరు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మళ్ళీ కేఎల్ఆర్ గారిని మనం ఆ కోవలో చూడొచ్చు. వీ కెన్ సీ హిమ్, ఆయన కాస్త ఆయన మాట కావచ్చు, ఆయన కలివిడితనం కావచ్చు, ప్రజల్లో తొందరగా కలిసిపోయే గుణం కావచ్చు, వీటన్నిటి వల్ల కాంగ్రెస్ కు వర్కౌట్ అవుతుందని వాళ్ళు ఆలోచించారేమో.
సరే ఈవెన్ కేఎల్ఆర్ గారికి కూడా తాను తాండూరులో నిలబడి ఉంటే చాలా బాగుండేదేమో అని అనిపించి ఉండొచ్చు, లేదని కాదు. కొన్ని కొన్ని సార్లు మళ్ళీ పార్టీ చెప్తుంటుంది, మళ్ళీ చెప్పినప్పుడు వినక తప్పదు. సో ఆ మాట ప్రకారమే ఆయన వచ్చారు. అక్కడ ఆల్రెడీ ఇవాళ మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గారిని కలిశారు, నా విజయానికి మీరు సహకరించాలని కూడా అన్నారు. ఓకే, సో ఆయన ప్రచారం ఆయన చేసుకుపోతారు, చూడాలి మళ్ళీ. బట్ ఒకటి మాత్రం నిజం, కేఎల్ఆర్ గారిని దించి ఒక రకంగా కాంగ్రెస్ బలమైన ప్రత్యర్థిని బీఆర్ఎస్ కు దింపినట్టే నేను అనుకోవాలి. ఇప్పుడు చూడాలి మళ్ళీ మంత్రికి కేఎల్ఆర్ కు మధ్య పోరు ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ముందుకెళ్తారు, మళ్ళీ వీళ్ళలోనే ఎవరు మైలేజ్ ఎక్కువగా సంపాదించగలరు, రానున్న కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా ఒకవేళ ఇదే గనక గెలుపు అవకాశాలు ఎక్కువగా మెండుగా ఇతనికే ఉన్నాయని కూడా అనేక సర్వేలు కూడా చేపడుతున్నటువంటి సారాంశం. మరొక వైపు ఎన్నాళ్ళ నుంచో తాండూరు టికెట్ ఆశించి మహేశ్వరం ఇవ్వడం మూలన్న ఓకే వచ్చేసారు, రైట్, అది విషయం. మనోహర్ రెడ్డి అని బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఒక నేతకి అక్కడ తాండూరు పారాచూట్ నేత, ఆయన బలమైన నేత అని వాళ్ళు అక్కడ అనుకోవడం. ఒకసారి నేను అనుకోవడం ఏంటంటే, తాండూరులో ఆయన బలమైన నేత అనుకోవడం కంటే కూడా మహేశ్వరంలోన ఒక బలమైన నేతను నిలబెట్టాలన్న ఆశతోనే బహుశా కాంగ్రెస్ తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టిందేమో అని కూడా మనం అనుకోవచ్చు. తాండూరును వదులుకున్నట్ట, అంటే ఇవన్నీ కూడా కనెక్టెడ్ సీట్లు అండి. సిద్దిపేట, తాండూరు, మహేశ్వరం ఇవన్నీ పక్క పక్కన నియోజకవర్గాలు, అలాగే సూర్యాపేట, తుంగతుర్తి ఇవన్నీ కూడా అంటే కొంచెం లింక్డ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఒక చోట క్యాండిడేట్ నిలబెడితే ఆ ప్రభావం పక్క జిల్లా పైన కూడా ఉంటుంది, పక్క నియోజకవర్గం పైన కూడా ఉంటుంది. సో మహేశ్వరంలోన కేఎల్ఆర్ గారి ప్రచార శైలి, ఆయన హోరు, సో ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి తాండూరులో కూడా ఆయన గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ కేఎల్ఆర్ ఆయన మనసులో మాట ఎలా ఉంటుందో, తన్ను కాదని మనోహర్ రెడ్డికి ఇచ్చినందుకు మళ్ళీ ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు, ఏంటి ఏమనేది కూడా చూడాలి. ఇవన్నీ కూడా చూడాలి. ఏది ఏమైనా ఇవాళ ఈసారి మాత్రం కాంగ్రెస్ చాలా దృఢ నిశ్చయంతో పోయినసారి లాగా పిచ్చి పిచ్చిగా వదులుకునే పరిస్థితి లేదేమో అనిపిస్తుంది. చాలా పక్క వ్యూహంతో ఈవెన్ ఢిల్లీ నుంచి అధినాయకులు కూడా చాలా పక్కాగా వస్తున్నారు. వాళ్ళకు ఒకే ఒక ఆశాకిరణం ఏంటంటే కర్ణాటకలో గెలవగానే వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది, మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఇక్కడ కూడా గెలవచ్చు. అయితే కర్ణాటకలో డికే శివకుమార్ ఏం చేశారు అంటే అందరినీ ఒక తాటిపై తీసుకురాగలిగారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు వస్తారా, ఏమో కప్పలు తక్కడలాగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. మీరు చూడండి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు జడ్చర్ల లేదా నారాయణపేటలో ఎర్రశేఖర్ టికెట్ ఆశించారు, ఆయనకు టికెట్ రాలేదు, ఆయన స్వతంత్రంగానే బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. అలాగే వనపర్తి టికెట్ ఆశించిన మేఘారెడ్డి, మహబూబ్ నగర్ టికెట్ ఆశిస్తున్నటువంటి ఒబేదుల్లా కొత్వాల్, దేవరకద్ర టికెట్ ఆశిస్తున్నటువంటి ప్రదీప్ కుమార్ గౌడ్లు చాలా నిరాశలు ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు, అందుకే మాకు టికెట్ ఇవ్వలేదు, రెండో జాబితా పెట్టించి ఇచ్చి ఇదంతా కూడా. సో అలాగే ఇక్కడ నారాయణపేటలోన ఎర్రశేఖర్ బదులు పర్ణికారెడ్డి గారికి ఇచ్చారు, ఆమె డాక్టర్. ఆమె ఆమెకి ఎందుకు ఇచ్చారంటే కనుక 2005 నారాయణపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ మావోల కాల్పులోన మాజీ ఎమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డి, అతని తల్లి బీసీసీ సభ్యుడు చిట్టం వెంకటేశ్వరరెడ్డి మరణించారు. సో చిట్టం వెంకటేశ్వరరెడ్డి కుమార్తె డాక్టర్ పర్ణికారెడ్డి, ఆమెను బరిలోకి నిలబెట్టారు. మరొక కారణం ఏంటంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే